Hey guys, Madhav here. Iroju nenu meeku chupinchaboyedi WordPress updates ela cheyali alage andulo unna themes alage plugins so manam ela upgrade cheyalo chudam ivvala munduga manaki ikkada dashboard lo upgrades ana option kanapadutundi chusara updates ana option pakkana chusara manaki kuda chinna red symbol lo number kanapadutundi so akka number entante rendu plugins update avvalsindi annadi. ఓకే సో అలాగే మనం ఇక్కడ చూడొచ్చు ఈ ప్లగిన్స్ దగ్గర కూడా మనం అప్డేట్స్ చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసారు మనకి రెండు ప్లగిన్స్ అప్డేట్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఒకవేళ థీమ్స్ కూడా ఉన్నాయనుకోండి ఈ థీమ్స్ కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని అప్డేట్స్ అన్న ఆప్షన్ దగ్గర క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు వన్స్ మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు చూసారు ఇక్కడ ప్లగిన్స్ అని ఉంది. ఈ ప్లగిన్స్లో మనకి ఇక్కడ ఈ టూ ప్లగిన్స్ ఉన్నాయి. ఈ టూ ప్లగిన్స్ అప్డేట్ అవ్వాలన్నమాట. అప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా మనం దీన్ని యాడ్ చేసి అప్డేట్ ప్లగిన్ అని క్లిక్ చేస్తాం. అర్థమైంది కదా. దాన్ని మామూలుగా చెక్ చేయడం, ప్లగిన్స్ ఏవైతే మీకు కావాలనుకుంటున్నారో వాటిని జస్ట్ చెక్ చేయడం, అలాగే అప్డేట్ ప్లగిన్స్ అన్న బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ప్లగిన్స్ అనేవి మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ప్లగిన్స్ అప్డేట్ అయినప్పుడు మీ వెబ్సైట్ అనేది మెయింటెనెన్స్ మోడ్లోకి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. వన్స్ అప్డేట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మెయింటెనెన్స్ మోడ్ డిజేబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. చూసినప్పుడు అప్డేట్స్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందన్నమాట. అలాగే మెయింటెనెన్స్ మోడ్ కూడా డిజేబుల్ అయింది. ఓకే సో ఒకవేళ మీకు ఏమైనా థీమ్స్ ఉన్నాయనుకోండి అప్డేట్స్ అవైలబుల్లో, ఆ థీమ్స్ కూడా మీరు జస్ట్ ఎలాగ ప్లగిన్స్ అయితే చేశారో దానిపైన థీమ్స్ అనే ఆప్షన్ మనకు కనబడుతుందన్నమాట. ఆ ఆప్షన్ యూజ్ చేసుకుని థీమ్ మనం సెలెక్ట్ చేసి అప్డేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్లగిన్ అనేది అప్డేట్స్ అయిపోతాయి. చూసారు మనకి ఇక్కడ ఇప్పుడు ప్లగిన్స్ అన్నీ అప్ టు డేట్లో ఉన్నాయి, అలాగే థీమ్స్ కూడా అప్ టు డేట్లో ఉన్నాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.